అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాపై వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. పలు ప్రాంతాల్లో ఊళ్ళు నీటమునగ్గా చాలా ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రాజెక్టులు, చెరువులు పూర్తిస్థాయి జలకలను సంతరించుకున్నాయి. మరో రెండు రోజులు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. తెలంగాణ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. ఈ నెల 20న ఈశాన్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. అల్పపీడనం, దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. వనపర్తి జిల్లా ఏదుల రిజర్వాయర్ ముంపు గ్రామమైన బండరాయి పాకులకు వరద పోటెత్తడంతో జనం ఊరు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లారు. ఇళ్లు నీటమునగడంతో జనం కన్నీరు పెట్టుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం మరలపాడు తండాకు వరద ముప్పు పొంచి ఉంది. డిండి నుంచి వస్తున్న వరదతో దిగువన ఉన్న రోళ్ల చెరువు, కానుగుల చెరువులు మత్తడి దూకుతున్నాయి. చెరువులకు సమీపంలోనే తండాలు ఉండడంతో చాలామంది గ్రామస్తులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. కొల్లాపూర్ పట్టణంలో కురిసిన భారీ వర్షానికి జమ్మానగడ్డ చెరువు నిండిపోయింది. దాంతో వడ్డెరి కాలనీలో ఇళ్లన్నీ మునిగాయి. అధికారులు జేసీబీ సాయంతో చెరువు కట్టని తెంపి నీటిని కిందకు వదిలారు. శ్రీశైలం మహబూబ్నగర్ మెయిన్ రోడ్డు పూర్తిగా నీటిలో మునిగింది. దాంతో ఈ రోడ్డులో రాకపోకలు బంద్ అయ్యాయి. నీళ్లలో చిక్కుకున్న ఓ అంబులెన్స్ ను స్థానిక యువకులు 3 గంటలు కష్టపడి ఒడ్డుకు చేర్చారు. సంగారెడ్డి జిల్లా సత్వర్ గ్రామ సమీపంలోని వాగులో 2 వ్యక్తులు గల్లంతై చనిపోయారు. సత్వర్, హద్నూర్ గ్రామాలకు చెందిన ఈ 2 బండిపై వెళుతుండగా గల్లంతయ్యారు. వాగులో గాలించి 2 మృతదేహాలను వెలికి తీశారు పోలీసులు. ములుగు జిల్లాలోని చల్వాయి గ్రామంలో మేతకు వెళ్లి వస్తున్న 10 పాడి పశువులు వాగులో కొట్టుకుపోయి చనిపోయాయి. అడవికి వెళ్లి వస్తున్న పశువులు వాగు ఉధృతికి కొట్టుకుపోయాయి. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మల సమీపంలోని అప్పర్ మానేర్ ప్రాజెక్టు మత్తడి దూకుతోంది. పాల్వంచ, కూడవెళ్లి వాగుల నుంచి ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. దీంతో 2.2 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. చాలా ఏళ్ల తర్వాత ప్రాజెక్టు అలుగుపారుతుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.